Hi students, good morning. This is Sarada, Accounting and Taxation Lecturer, GVJC, Guntur. Today, our subject is Paper 1, Auditing. And in this, Unit 6, that is Watching Errors and Fraud. Watching Errors and Fraud. This lesson is one of the errors, Unit 6, that is Lesson Number 6 in Auditing Paper 1. ఓకే సో మనం ఇక్కడ ఇందులో వాచింగ్ అంటే దానికి సంబంధించి మీనింగ్ అలాగే ఇంపార్టెన్స్ అండ్ ఆబ్జెక్ట్స్ and what are the steps to be taken while watching. మనం ఇందులో వాచింగ్ అనేది మనకి ముఖ్యంగా మనం ఈ సబ్జెక్ట్లో ఈ లెసన్లో తెలుసుకునే టాపిక్. ఇక ఎర్రర్స్ అండ్ ఫ్రాడ్స్ అనేది ఆల్రెడీ మనం సెకండ్ లెసన్లో ఒకసారి తెలుసుకున్నాము, ఈ లెసన్లో కూడా ఉన్నాయి కాబట్టి మళ్ళీ ఒకసారి వాటి గురించి కూడా తెలుసుకుందాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ న్యూ టాపిక్ ఈజ్ వాచింగ్. వాట్ ఈజ్ మెంట్ బై వాచింగ్ ఆర్ మీనింగ్ ఆఫ్ వాచింగ్ అనేది చూస్తే, ఇది వాచింగ్ అనేది కూడా ఆడిటింగ్లో ఒక అంతర్భాగము అని మనం చెప్పచ్చు. అయితే వాచింగ్ అంటే ఏంటి అని అంటే చెకింగ్ ఆఫ్ accounts books with the help of evidence or document. చెకింగ్ ఆఫ్ అకౌంట్స్ బుక్స్ అంటే మీకు తెలుసు, వాట్ ఈజ్ మెంట్ బై చెకింగ్ ఆఫ్ అకౌంట్స్ బుక్స్ అనంటే దాన్ని ఏమంటాము, ఆడిటింగ్ అని అంటాం కదా. ద చెకింగ్ ఆఫ్ అకౌంట్స్ బుక్స్ ఈజ్ కాల్డ్ ఆడిటింగ్ అంటున్నాం. బట్ ఇక్కడ ఏం చెప్తున్నాం అంటే ద చెకింగ్ ఆఫ్ అకౌంట్స్ బుక్స్ విత్ ది హెల్ప్ ఆఫ్ ఎవిడెన్స్ ఆర్ డాక్యుమెంట్. ఇక్కడ పత్ర సహిత సాక్ష్యాధారాలతో లెక్కల పుస్తకాలు తనిఖీ చేయడాన్ని వాచింగ్ అని అంటాం, వాచింగ్ అని అంటాం. లెక్కల పుస్తకాల తనిఖీని ఆడిటింగ్ అంటాము. దాన్ని ఈ ఎవిడెన్స్ అంటే సాక్ష్యంతో లేదా డాక్యుమెంట్ అంటే పత్ర సహిత సాక్ష్యాలతో లెక్కల పుస్తకాలను తనిఖీ చేస్తే దాన్ని వాచింగ్ అని చెప్పి మనం అంటాం. సో ఇక్కడ మనం ఈ వాచింగ్ అనేది దాని గురించి చెప్పుకుంటున్నప్పుడు మనకి ఇంకొక పదం కూడా వినిపిస్తుంది, దట్ ఈజ్ వాచర్. వాట్ ఈజ్ మెంట్ బై వాచర్, వాచర్ అంటే ఏంటి అనేది కూడా మనం ఇక్కడ తెలుసుకుంటే వాచింగ్ అనేది తెలుస్తుంది. వాచర్ అంటే ఏమిటి అని అంటే ఏదైతే మనం ట్రాన్సాక్షన్ రాసామో దానికి ఒక డాక్యుమెంటల్ ఎవిడెన్స్ ఈజ్ కాల్డ్ వాచర్ అని అంటే పత్ర సహిత సాక్ష్యాన్నే. ప్రతి వ్యాపార వ్యవహారానికి కూడా ఉన్న పత్ర సహిత సాక్ష్యాన్నే మనం వాచర్ అని పిలుస్తాం. ఈ వాచర్ అనేది మీకు పాంప్లెట్ రూపంలో ఉండొచ్చు, అంటే తెలుసు కదా పాంప్లెట్ ప్రింటెడ్ ఫామ్లో ఉండొచ్చు, పాంప్లెట్ రూపంలో ఉండొచ్చు, లేదా లిఖితపూర్వకంగా కూడా ఉండొచ్చు. ఈ పాంప్లెట్ అనేది లేదా వాచర్ అనేది రిటర్న్గా కూడా ఉండాలి ప్రతి ఒక్క వ్యాపార వ్యవహారానికి అని అంటున్నాం. అంటే మనం కొనుగోలు కానీ అమ్మకాలు కానీ లేదా నగదు వసూలైనప్పుడు కానీ లేదా నగదు పే చేసినప్పుడు కానీ వీటన్నిటికీ కూడా మనం ట్రాన్సాక్షన్ని బుక్లో రాస్తామో ఓకే, అది ఓకే. కానీ దానికి సంబంధించిన ఒక ఎవిడెన్స్ అనేది డాక్యుమెంట్ రూపంలో ఉండాలి, దాన్నే మనం వాచర్ అని చెప్పి అంటాము. ఇది లిఖితపూర్వకంగా కూడా ఉండొచ్చు. లిఖితపూర్వకంగా అని అంటే మనం చేత్తో రాసింది. అలా కాకుండా ప్రింటెడ్ ఫామ్ కూడా ఉండొచ్చు. ప్రింటెడ్ ఫామ్ అంటే మనం మార్కెట్లో ఏవైనా వస్తువులు కొనుక్కున్నప్పుడు మనకి బిల్ ఇస్తారు, చూస్తాం కదా బిల్లు లేకుండా తీసుకోవద్దు అని అంటూ. మనకి టీవీల్లోనూ రేడియోల్లోనూ
తెగ ముమ్మరంగా అడ్వర్టైజ్మెంట్ కూడా చేస్తారు. ఎందుకు? బిల్ అనేది తీసుకోండి, ఆ బిల్లు పత్ర సహిత సాక్ష్యంగా ఉపయోగపడుతుంది. ఇతర ఇతర భవిష్యత్తులో ఎప్పుడైనా ఆ వస్తువు డ్యామేజ్ అయినప్పుడు కానీ, లేదు ఏదన్నా రిటర్న్ చేసి ఎక్స్చేంజ్ చేసి ఏదైనా చేయాలి అని అన్నప్పుడు, మీరు అక్కడ కొన్నారా లేదా అనే దానికి సంబంధించిన సాక్ష్యంగా ఇది ఉపయోగపడుతుంది. లేదు వస్తువు రీప్లేస్ చేసుకోవాలన్నా కూడా మనకి ఈ డాక్యుమెంట్ అనేది ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రతి ఒక్క వ్యాపారానికి కూడా ఇలాంటి డాక్యుమెంటల్ ఎవిడెన్స్తో మనం చెకింగ్ చేస్తే దాన్ని వోచింగ్ అని చెప్పి అంటాము. ఇక రిటర్న్గా అని అంటే, మనం ఏదైనా వస్తువు అమ్మినప్పుడు కొన్నప్పుడు బిల్లు వచ్చేస్తుంది, అది సర్వసాధారణంగా జరిగిపోతుంది. కానీ ఏదైనా ఒక వ్యక్తికి అప్పు ఇచ్చి అప్పు తీసుకొని ఇలాంటిది ఏదైనా మనం చేసామనుకోండి, అంటే నగదు వస్తువులు కానీ చెల్లింపులు కానీ, అలాంటప్పుడు వాళ్ళు ఒక్కొక్కసారి చేత్తో రాసి ఇస్తారు. అంటే మీరు 10,000 రూపాయలు ఇచ్చినారు కనుక నాకు వచ్చినవి, లేదా నగదు నాకు ముట్టినది అని చెప్పి ఇలాగ వాళ్ళు రాసి ఇస్తారు. రిసీప్ట్స్ కానీ పేమెంట్స్ కానీ సంబంధించి క్యాష్ వచ్చర్స్, సో వాటిని కూడా మనం చేత్తో రాసి ఉన్నాయి కదా అని చెప్పి వాటిని కాదు ఇది వచ్చర్ కాదు అనడానికి వీల్లేదు. లిఖిత పూర్వకంగా ఉన్నా కూడా దాన్ని మనం వచ్చర్ కిందనే లెక్క కట్టవచ్చు. కాబట్టి ఓచర్ అని అంటే లిఖితపూర్వకంగా ఉండొచ్చు, ప్రింటెడ్ ఫామ్లో అయినా ఉండొచ్చు, పాంప్లెట్ రూపంలో కూడా ఉండవచ్చు. ఏదైనప్పటికీ కూడా దీన్ని ఓచర్ అని అంటాము. ఈ ఓచర్ని కూడా తనిఖీ చేయటాన్నే ఓచింగ్ అని అంటాము. ఇంతవరకు మనం లెక్కల పుస్తకాల్లో ఎంట్రీస్ అన్నీ చూస్తాము, అకౌంట్స్ అన్నీ చూస్తాము అని చెప్పుకున్నాం. ఆ అకౌంట్స్ కానీ ఎంట్రీస్ కానీ ఈ ఓచర్ల సహితంగా మనం చెకింగ్ చేయటాన్నే ఓచింగ్ అని చెప్పి అంటాం. ఈ పత్ర సహితంగా ఓచింగ్ చేయటంలో వచ్చిన ఇంపార్టెన్స్, దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అని అంటే, ఇప్పటి రోజుల్లో ఈ ఓచింగ్ అనేది ఆడిటింగ్కి ఒక బ్యాక్ బోన్ లాంటిది అని మనం చెప్పవచ్చు. బ్యాక్ బోన్ అని అంటే వెన్నెముక లాంటిది అని మనం చెప్పవచ్చు. మనకు కూడా వెన్నెముక చాలా ఇంపార్టెంట్ కదా, అవునా కదా. మన మనిషి కూడా ఇలాగ భూమికి పైన నిలబడి ఉండగలుగుతున్నారు అని అంటే మరి మనం డ్యూ టు ది బ్యాక్ బోన్ వల్లనే. ఈ బ్యాక్ బోనే లేదనుకోండి మనకి, మనం కూడా కుక్కలు నక్కల్లాగా 4 కాళ్ళ మీద ఉండాల్సిందే, సమాంతరంగా భూమికి సమాంతరంగా. కానీ మనం అలా కాకుండా నిలబడగలుగుతున్నాము అని అంటే మనకి బ్యాక్ బోన్ అంత ఇంపార్టెంట్. మరి అది ఫెయిల్ అయిన వాళ్ళు, డ్యామేజ్ అయిన వాళ్ళు చూస్తున్నాం కదా, మనం మంచంలోనే ఉంటారు, ఇక లేవలేరు నిలబడలేరు కదా. అలాగే ఇక్కడ మనం ఈ వోచింగ్ అనేదాన్ని ఆడిటింగ్ అనేదానికి బ్యాక్ బోన్ లాంటిది, వెన్నెముక లాంటిది. చూడండి మనిషికి ఎంత వెన్నెముక ఎంత ఉపయోగకరంగా ఉంటుంది, అలాగే అంత ఇంపార్టెన్స్ కలిగినది వోచింగ్ అనేదానికి వోచర్స్ అనేవి అని చెప్పచ్చు ఆడిటింగ్కి అని. అందుకనే వోచర్స్తో కలిపి ఆ లెక్కల పుస్తకాలని తనిఖీ చేసినట్లయితే అవి మరింత ఏమంటారు, తప్పులు లేకుండా దోషరహితంగా మనం ఆడిటింగ్ చేయటానికి అవకాశం ఉంటుంది. అలాగే ప్రతి ఒక్క వ్యవహారానికి కూడా వోచర్ ఉన్నది అని అంటే, అన్నీ కూడా జరిగిన వ్యవహారాలు యథార్థమైన విషయాలనే వాళ్ళు ఆ అకౌంట్స్ పుస్తకాల్లో చూపినట్లు అవుతుంది. అంటే ఇంకా అంతకంటే ఆ అకౌంట్స్ పుస్తకాల్లో ట్రూత్ఫుల్నెస్ని మనం కనుక్కోవటానికి అవకాశం ఉండదు. కాబట్టి ఇక్కడ ఓచర్లని సహితంగా మనం ఓచింగ్ చేయటం అనేది అంతటి ఇంపార్టెన్స్ని, అంతటి ప్రాముఖ్యతని కలిగి ఉన్నది ఆడిటింగ్లో అని మనం దీని యొక్క ఇంపార్టెన్స్ గురించి చెప్పచ్చు. అండ్ ఆబ్జెక్ట్స్ ఆఫ్ ది ఆడిటింగ్, ఆబ్జెక్ట్స్ ఆఫ్ ది వోచింగ్, ముఖ్యమైన ఉద్దేశం ఏంటి అని అంటే, దోషాలని మోసాలని కూడా తగ్గించటమే అనేది మనం ఈ వోచింగ్ యొక్క ముఖ్యమైన ఉద్దేశంగా చెప్పవచ్చు. పత్ర సహితంగా మనం ఆ వ్యాపార వ్యవహారాలన్నింటినీ కూడా ఆడిటింగ్ చేస్తున్నాము అని అంటే, ఆటోమేటిక్గా ఆ వ్యవహారాలన్నీ కూడా యథార్థంగా జరిగినవే అని ఉంటాయి. కాబట్టి జరిగినవే అనేదానికి కన్ఫర్మ్ చేయటానికి మనకున్న సాక్ష్యం ఏంటి అని అంటే ఈ డాక్యుమెంట్. కాబట్టి ఈ డాక్యుమెంట్ ఉన్నది అని అంటే ఆ వ్యవహారం అవతల వ్యక్తితో జరిగినది అనేది ఆ వాళ్ళు రాసిన అకౌంట్స్ పుస్తకంలోని ప్రతి ఒక్క వ్యాపార వ్యవహారానికి కూడా వచ్చారు ఉన్నది అని అంటే, వాటి యొక్క ఉద్దేశము
అవన్నీ కరెక్టే అనేది మనకి తెలియటానికి వీలవుతుంది. అలాగే దోషరహితంగా చాలా వరకు అన్నిటికీ ఓచర్స్ కనుక ఉన్నట్లయితే ఏమవుతుంది, ఇక ఏది కూడా దోషాలు అందులో మోసాలు ఏమీ జరగలేదు అనే అకౌంట్స్లో అనేది ఆడిటర్ కన్ఫర్మ్ చేసుకోవటానికి, రూఢిపరచుకోవటానికి, ఒక నిర్ణయానికి రావటానికి అతనికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రధానమైన ఉద్దేశం ఏంటి, ఆ ఓచింగ్ యొక్క ఉద్దేశము అని అంటే దోషరహితంగా అకౌంట్స్ పుస్తకాలని తనిఖీ చేయటానికి, అవి కరెక్ట్గా తయారు కావటానికి కూడా అని మన చెప్పచ్చు. ఓకే, ఇది ఆబ్జెక్ట్స్ అని మనం చెప్పచ్చు, ఓచింగ్ యొక్క ప్రధాన ఉద్దేశం అని చెప్తాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్టెప్స్ టు బి టేకెన్ వైల్ ఓచింగ్. వాట్ ఆర్ ద స్టెప్స్ టు బి టేకెన్ వైల్ ఓచింగ్? ఇప్పుడు మనకి ఓచర్ అంటే ఏమిటి అనేది తెలిసింది, ఓచింగ్ అంటే ఏమిటి అనేది తెలిసింది, అలాగే ఓచింగ్ యొక్క ప్రాముఖ్యత ఏమిటి అని అంటే ఆడిటింగ్కి ఓచింగ్ అనేది వెన్నెముక లాంటిది, ఇట్స్ ఎ బ్యాక్ బోన్ టు ది ఆడిటింగ్ అని మనం చెప్పుకున్నాము. అలాగే దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి అనేది కూడా చెప్పుకున్నాం. సో ఓచింగ్ అనేది మనకి అర్థమైంది. అండ్ వాట్ ఆర్ ద స్టెప్స్ టు బి టేకెన్ వైల్ ఓచింగ్? ఓచింగ్ చేసేటప్పుడు మనం గుర్తుంచుకోవాల్సిన అంశాలు ఏంటి? గుర్తుంచుకోవాల్సిన అంశాలు అని అంటే ఓచింగ్ చేసేటప్పుడు మనం ఏ ఏ విషయాలని దృష్టిలో పెట్టుకొని ఓచింగ్ చేస్తున్నామో, దాని యొక్క రిజల్ట్ మనకి ఎలా ఉంటుంది అనేది, ఏ రిజల్ట్ కావాలి అనుకుంటున్నామో ఆ రిజల్ట్ని మనం పొందటానికి ఆ ఓచింగ్ అనేది ఉపయోగపడుతుంది. కాబట్టి ఓచింగ్ చేసేటప్పుడు కూడా ఒక ఆడిటరు గుర్తుంచుకోవాల్సిన అంశాలు ఏమిటి అని అంటే, ఆ గుర్తుంచుకోవాల్సిన అంశాల దగ్గరికి వచ్చేసరికి మనం బుక్స్ వెరిఫై చేసినప్పుడు దాంట్లోని ట్రూత్ఫుల్నెస్ని కనుక్కోవటానికి, ట్రూత్ఫుల్నెస్ అంటే నిజం యథార్థతని కనుక్కోవటానికి ఉపయోగపడుతుంది అనేది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ పత్ర సహితంగా చూడటం వల్ల మినిమైజ్ ఎర్రర్స్ అండ్ ఫ్రాడ్స్, ఏదైనా మోసాలు కానీ దోషాలు కానీ ఏదైనా జరగకుండా మినిమైజ్ చేయటానికి అంటే తగ్గించటానికి కూడా అవకాశం అనేది ఉంటుంది. ఏ ఆడిటర్ ఓచింగ్ చేస్తాడు అని అనుకున్నప్పుడు ఆ పత్రాలని డాక్యుమెంట్స్ని ఏవి ప్రొడ్యూస్ చేయలేదు అనుకోండి, అలాంటి ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా ఫేక్ వేమో అని అనుకున్నప్పుడు ఆ సంస్థ మీద కానీ ఆ సిబ్బంది మీద కానీ మనకి ఎక్కువ బ్యాడ్ ఇంప్రెషన్ వచ్చేస్తుంది. కాబట్టి అలాంటివి లేకుండా ఉండాలి అని అంటే ఈ ఓచింగ్ అనేది ఇంపార్టెన్స్. కాబట్టి అలాగే ఓచింగ్ చేసేటప్పుడు డేట్స్ ప్రాపర్లీ డేటెడ్ ఆర్ నాట్ అనేది, డేట్స్ ఆర్ ప్రాపర్లీ నోటెడ్ ఆర్ నాట్ ఏది, ఓచర్స్ మీద డేట్స్ అనేవి, డేట్ అని అంటే తారీఖు తేదీలు, ఏదైతే ఓచర్ ఉన్నదో ఆ ట్రాన్సాక్షన్కి సంబంధించిన ఓచర్ మీద ఆ రోజు కరెక్ట్గా ఉన్నదా లేదా అనేది. అండ్ నెక్స్ట్ వచ్చేసి అమౌంట్స్ ఫిగర్స్లను వర్డ్స్లను ఓచర్ మీద ఉన్న అమౌంట్ ట్రాన్సాక్షన్లోని అమౌంట్ ప్రాపర్గా ఓచర్స్లోను ఫిగర్స్ వర్డ్స్లోను అంటే అమౌంట్ వర్డ్స్లో రాయటము అమౌంట్ ఫిగర్లో వేసింది కూడా రెండు కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది కూడా చూస్తారు. ఆ ట్రాన్సాక్షన్లో ఎంత అమౌంట్ రాసున్నది, ఇక్కడ ఎంత అమౌంట్ రాసున్నది, అది వర్డ్స్లో కూడా కరెక్ట్గా రాసుందా లేదా. అలాగే ఇంకొకటి డేట్, ఆ ట్రాన్సాక్షన్ జరిగిన డేటు అలాగే ఓచర్ ప్రొడ్యూస్ చేసిన ఆ ఓచర్ డేటు రెండు సమానంగా ఉన్నాయా లేదా అనేది. అండ్ అలాగే నెక్స్ట్
ప్రాపర్ అథారిటీ సైన్డ్ ఆర్ నాట్. ప్రాపర్ అథారిటీ సైన్డ్ ఆర్ నాట్. అంటే ఆ ఓచర్ ఏదైతే ఉన్నదో, వాళ్ళు ప్రొడ్యూస్ చేసిన ఓచరు, ఆ ప్రాపర్ అథారిటీ సైన్డ్ ఆర్ నాట్, ఆ ఓచర్ మీద ఎవరైతే అధికారి సంతకం చేయాలో ఆ అధికారి సంతకం ఉన్నదా లేదా, వాటాదారులు గుమస్తాలు ఇలాంటి వాళ్ళు కాదు, అవి ఎవరైతే అథారిటీ ఉంటారో ఆ ఓచర్స్కి ప్రాపర్ అథారిటీ, ఆ అథారిటీ వాళ్ళు సైన్ చేశారా లేదా అనేది కూడా ఓచింగ్ చేసేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన అంశము. ఇంకొకటి ప్రాపర్లీ స్టాంప్డ్ ఆర్ నాట్. అంటే ఏదైనా ఒక ఓచర్ ఉన్నదనుకోండి, సుమారుగా 500 మించి మోర్ కనుక ఉన్నట్టయితే అమౌంట్, దానికి ప్రాపర్లీ రెవెన్యూ స్టాంప్ అంటించి ఉండాలి. సో 500 రూపాయలకు మించిన ఏదైనా ఓచర్ ఉన్నట్లయితే అలాంటి ఓచర్ని ప్రాపర్లీ స్టాంప్డ్ ఆర్ నాట్, దాన్ని స్టాంప్ కాగితం మీద ఉంచాలి. అలాగా స్టాంప్స్ వేసి ఉన్నాయా లేవా, అవి కూడా సంబంధిత అమౌంట్కి సరిపడా స్టాంపులు చేసి ఉన్నాయా లేదా అనేది కూడా ఆడిటరు గమనించాల్సిన విషయం ఎప్పుడు ఓచింగ్ చేసేటప్పుడు. కాబట్టి దీస్ ఆర్ ద స్టెప్స్ టు బి టేకెన్ వైల్ ఓచింగ్ అని చెప్పి చెప్తాం. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏవైతే వాళ్ళు ఎక్స్పెన్సెస్ ఆ సంస్థలో ఏవైతే ఖర్చులు పెట్టారో అవి రెవెన్యూవే లేదా క్యాపిటల్ ఎక్స్పెండిచరా, సో ఇక్కడ 500 రూపాయలకు మించిన అమౌంట్లు ఏదైతే ఓచర్లో ఉన్నాయో దానికి ప్రాపర్లీ స్టాంప్డ్ ఆర్ నాట్ అనేది మనం గమనించాల్సి ఉంటుంది. అలాగే ఏవైతే ఎక్స్పెన్సెస్ ఉన్నాయో, వాళ్ళు ఆ సంస్థలో పెట్టిన ఖర్చులు ఏవైతే ఉన్నాయో అవి రెవెన్యూ ఆర్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అవునా కాదా, అలాగే అవి వేరియేషన్ కరెక్ట్గా చూపెట్టారా లేదా, రెండిటికి కూడా తేడా చూపెట్టారా లేదా అనేది కూడా వాళ్ళు గమనించాల్సి ఉంటుంది. అలాగే ఆడిటర్ షుడ్ నాట్ టేక్ ఎనీ హెల్ప్ ఆఫ్ ది క్లయింట్స్ స్టాఫ్. ఎప్పుడైతే ఈ ఓచింగ్ చేసేటప్పుడు ఆడిటర్ అనేవాడు ఆ క్లయింట్ యొక్క స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ఎటువంటి హెల్ప్ కూడా వాళ్ళ నుండి పొందటానికి వీల్లేదు. ఎందుకు అనంటే, ఎందుకు వాళ్ళ హెల్ప్ ఎందుకు తీసుకోకూడదు క్లయింట్స్ స్టాఫ్ అనంటే, వాళ్ళు ఏదైనా మార్పులు చేర్పులు చేసేదానికి అవకాశం మనం ఇచ్చినట్లే అవుతుంది. కాబట్టి వాళ్ళ నుంచి ఎటువంటి హెల్ప్ కూడా మనం తీసుకోవటానికి వీల్లేదు. అలాగే ఓచర్ మస్ట్ బి ఇన్ ది కంపెనీ నేమ్. కంపెనీ నేమ్ ఆ ఓచర్ ఏదైతే మనం గమనిస్తున్న ఓచర్ ఏదైతే ఉన్నదో ఆ ఓచర్ ఎప్పుడూ కూడా కంపెనీ నేమ్తో ఉండాలి. అంతేకాని వాటాదారుల పేరుతో కానీ లేదా డైరెక్టర్స్ పేరుతో కానీ ఉండటానికి వీల్లేదు. ఈ ఓచర్ ఎప్పుడైనా కూడా కంపెనీ పేరుతోనే ఉండాలి, అది కరెక్టైన ఓచర్ అవుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా ఒక ఆడిటర్ అనేవాడు ఓచింగ్ చేసేటప్పుడు గమనించాల్సిన అంశాలు. కాబట్టి దీన్ని ఏమంటాము అంటే, వాట్ ఆర్ ద స్టెప్స్ టు బి టేకెన్ వైల్ ఓచింగ్. ఓచింగ్ చేసేటప్పుడు ఒక ఆడిటర్ గుర్తుంచుకోవాల్సిన అంశాలు ఇవి అని చెప్తా. ఇవన్నీ కూడా ప్రాపర్గా ఉన్నట్లయితే మనకి ఓచింగ్ అనేది పర్ఫెక్ట్గా వచ్చినట్టే. ఓచింగ్ పర్ఫెక్ట్గా ఉన్నది అంటే ఆడిటింగ్ కూడా కంప్లీట్గా కంపల్సరీ పర్ఫెక్ట్గా వచ్చినట్టుగా మనకి అర్థమవుతుంది. ఓకే, సో ఇది మీకు ఓచింగ్ గురించి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎర్రర్స్. తప్పులు, ఎర్రర్ అంటే ఏంటి, మిస్టేక్. మిస్టేక్ అని అంటేనే బై యాక్సిడెంటల్గా జరిగేది అనేది, వితౌట్ ఎనీ ఇంటెన్షన్, ఎవరినైనా మోసం చేయాలి అనే ఇంటెన్షన్ కలిగిన
చేసే తప్పు కాదు. కాబట్టి మిస్టేక్ అనేది సర్వసాధారణంగా జరుగుతుంది. మానవులు అనేవాళ్ళు మిస్టేక్ చేయటం అనేది సర్వసాధారణంగా జరుగుతుంది. కాబట్టి ఈ వ్యాపార సంస్థల లెక్కలు తయారు చేయటంలో కూడా ఎర్రర్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. ఆ ఎర్రర్స్ అనేవి ఏమేంటి అని అంటే, ఎర్రర్ ఆఫ్ ఒమిషన్, ఎర్రర్ ఆఫ్ కమిషన్, ఎర్రర్ ఆఫ్ ప్రిన్సిపల్, ఎర్రర్ ఆఫ్ డూప్లికేటింగ్, అండ్ లాస్ట్ వన్ వచ్చేసి కాంపెన్సేటింగ్ ఎర్రర్స్. మనకి తప్పు అంటే చెప్పుకున్నాం కదా, తెలిసి కావాలని చేసేది కాదు, పొరపాటుగా జరిగేది. ఇలా పొరపాటుగా జరిగే తప్పుల్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎర్రర్స్ అనేవి ఉన్నాయి. ఎర్రర్ ఆఫ్ ఒమిషన్, ఒమిషన్ అని అంటే ఆకృత దోషం అని అంటాము. ఆకృత దోషం అని తెలుగులో పిలిచే ఈ దానికి అర్థం ఏంటి అని అంటే, ఒమిషన్, ఒమిషన్ అంటే వదిలివేయటం. ఏదైనా ఒక ట్రాన్సాక్షన్ని మనం సంస్థ పుస్తకాల్లో రికార్డ్ చేయటం అసలు మర్చిపోయినప్పుడు ఎర్రర్ ఆఫ్ ఒమిషన్ అని అంటాము. ఫర్ ఎగ్జాంపుల్, ఒక 500 రూపీస్ సరుకు కొనుగోలు చేసామనుకోండి, దానికి ఎంట్రీ ఏమని వస్తుంది, పర్చేజెస్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంటు అని చెప్పి రాయాలి. ఈ ట్రాన్సాక్షన్ని మనం నోట్ చేయాలి ఎంట్రీ ద్వారా. అదే మనం మర్చిపోయామనుకోండి, సపోజ్ 2వ తారీఖు కొన్నాము, 3వ తారీఖు కొన్నాము, 5వ తారీఖు కొన్నాము, 3వ తారీఖు ఎంట్రీ రాశారు, 5వ తారీఖు ఎంట్రీ మనకి రాయటం కనుక మర్చిపోయినట్లయితే అది ఏమవుతుంది, ఆల్రెడీ ఇట్లాంటివి చాలాసార్లు కొనుగోలు చేసిన ట్రాన్సాక్షన్స్ జరుగుతూ ఉంటాయి కాబట్టి ఒక ట్రాన్సాక్షన్ని వాళ్ళు మర్చిపోయారు. 5th, 3rd రాశాడు కానీ 5th వాళ్ళు నోట్ చేయటం మర్చిపోయారు. సో దట్ ఈస్ కాల్డ్ ఎర్రర్ ఆఫ్ ఒమిషన్, అంటే వదిలివేయటం. దాన్ని తెలుగులో వచ్చేసి ఆకృత దోషం అని అంటాం. అయితే ఆడిటర్ వాచ్ చేసేటప్పుడు మాత్రం ఇలాంటి ఆకృత దోషాలు కనుక ఉన్నట్లయితే మనకి వాచింగ్ ద్వారా ఇలాంటి వాటిని కనుక్కోవటానికి ఎక్కువ ఆస్కారం అనేది ఉంటుంది. ఎందుకని, ఈ ట్రాన్సాక్షన్కి సంబంధించిన వోచర్ ఉన్నదనుకోండి, ఆటోమేటిక్గా వాళ్ళు ఎర్రర్ ఆఫ్ ఒమిషన్ ఇక్కడ జరిగింది, ఆ వ్యవహారాన్ని వదిలివేయటం జరిగింది అనేది వోచర్ చూస్తే మనకి తెలిసిపోతుంది. సో ఈజీ టు ఐడెంటిఫై ది మిస్టేక్ అనేది. కాబట్టి నెక్స్ట్ది వచ్చేసి ఎర్రర్ ఆఫ్ కమిషన్, అకార్యకరణ దోషాలు అని అంటాం. అకార్యకరణ దోషాలు అని అంటే ఏమిటి అని అంటే, ఏదైనా తప్పుగా నోట్ చేయటము. సపోజ్ ఇందాక ఎగ్జాంపుల్ చెప్పుకున్నాను చూడండి, 500 రూపీస్కి సరుకు కొన్నాము అని అన్నాం కదా, పర్చేజెస్ అని అంటే దాన్ని సేల్స్ అని రాసేసారనుకోండి, సేల్స్ అని రాశారనుకోండి, చూడండి ఎంత మిస్టేక్ జరిగిపోయిందో. అవునా, కొనుగోలుని అమ్మకాలు చేసేసామంటే టోటల్లీ రివర్స్ అయిపోతుంది. సో ఇలాగ ఏదైనా మిస్టేక్ రాసినట్లయితే, తప్పుగా నమోదు చేసినట్లయితే దాన్ని అకార్యకరణ దోషాలు అని అంటాము, ఎర్రర్ ఆఫ్ కమిషన్ అని చెప్పి అంటాం. ఇలాంటివి రాసినప్పుడు కూడా మనం వాచింగ్ చేయటం ద్వారా ఐడెంటిఫై చేయటానికి సులభతరంగా ఉంటుంది. ఎందుకు అని అంటే, వాచర్లో మనకి పర్చేజెస్ అని కనిపిస్తుంటుంది, ఆ డేటు, ఆ అమౌంటు అండ్ ఆ వ్యక్తి యొక్క పేరు, ఎవరి దగ్గర కొన్నాము అనేవన్నీ కూడా.
లేదు ఈ ఎర్రర్ ఆఫ్ కమిషన్ చేసినట్లయితే ఓచర్ ఉంటుంది, ఎంట్రీ కనపడదు. సో ఈజీ టు ఐడెంటిఫై దీస్ టైప్ ఆఫ్ ఎర్రర్స్. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఎర్రర్ ఆఫ్ ప్రిన్సిపుల్. దాన్ని వచ్చేసి ప్రిన్సిపుల్ అని అంటున్నాం కాబట్టి సిద్ధాంత దోషాలు అని అంటాం. సిద్ధాంత దోషాలు ఇందాక చెప్తున్నదే, మనం తప్పుగా రాయటానికి ఆస్కారం ఉన్నది సిద్ధాంత దోషము అని అంటే, అమ్మకాలు అని ఉన్నదనుకోండి, సేల్స్ అని ఉన్నదనుకోండి, సేల్స్ని పర్చేజ్ చేయటము అని కాదు, ఇందాక చెప్పుకున్నట్టుగా అమ్మకాలని కొనుగోలు అని కాదు. సేల్స్ అనేది ఉన్నప్పుడు, ఒక 1000 రూపాయల సేల్స్ అనేది ఉన్నదనుకోండి, ఈ 1000 రూపాయల సేల్స్ని రాయాలి అన్నప్పుడు ఎలా రాయాలి? క్యాష్ అకౌంట్ డెటార్ టు సేల్స్ అకౌంట్ అని రాయాలి ఎంట్రీ, ఇలా వస్తుంది. కానీ వాళ్ళు రాసేటప్పుడు ఇలా కాకుండా సేల్స్ అకౌంట్ డెటార్ టు క్యాష్ అకౌంట్ అని రాశారనుకోండి, ఏమవుతుంది? అక్కడ సేల్స్ ఎప్పుడూ కూడా డెబిట్లో ఉండదు. దట్ ఈజ్ అకౌంటింగ్ ప్రిన్సిపల్, సిద్ధాంతం. సేల్స్ ఎప్పుడూ కూడా క్రెడిట్లోనే ఉంటుంది అనేది ఒక కొండ గుర్తు. అలాంటిది ఇక్కడ ఎక్కడ ఉన్నది? డెబిట్లోకి వచ్చింది. సో మరి డెబిట్లో రాశారు అని అంటే సిద్ధాంతానికి విరుద్ధమే కదా. కాబట్టి సేల్స్ అకౌంట్ ఆల్వేస్ షోస్ క్రెడిట్ బ్యాలెన్స్ అంటున్నాం. మరి ఇక్కడ డెబిట్లో రాశాడు అని అంటే అది సిద్ధాంతానికి విరుద్ధంగా వెళ్ళినట్లే కదా. కాబట్టి అలాంటి తప్పులు, అంటే వాళ్ళు అంత సిద్ధాంతం దోషాలు ఎందుకు చేస్తారు అని అంటే, వాళ్ళు కొంచెం నాలెడ్జ్, అకౌంటింగ్ నాలెడ్జ్ కొంచెం తక్కువగా ఉన్నవాళ్ళు. అందరూ కూడా సిఏలు అలా చదివి ఉంటే అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ అన్నీ దాదాపుగా తెలుస్తాయి. కానీ మరి బ్రతుకు తెరువు కోసం చాలామంది 10th క్లాస్ చదివిన వాళ్ళు, అసలు ఏమి చదవని వాళ్ళు కూడా అకౌంటెంట్స్గా వెళ్తూ ఉంటారు. అది ఎక్స్పీరియన్స్ మీద వాళ్ళు తెలుసుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళు కొన్నిసార్లు ఇలాంటి సిద్ధాంత దోషాలు చేయటానికి ఆస్కారం ఉన్నది. అంటే వాళ్ళే ఎక్కువ చేస్తారు అని కాదు, ఎవరైనా కూడా మనం చేసేదానికి అవకాశం ఉన్నది. ఇప్పుడు స్టూడెంట్స్ మీరు క్లాస్లో లెక్క చెప్పినప్పుడు ఆటోమేటిక్గా మీరు చిట్టాబద్దు మిస్టేక్ రాస్తారు, మళ్ళీ దాన్ని రెక్టిఫై చేసుకుంటారు. బికాజ్ యువర్ స్టూడెంట్ లెర్నింగ్ స్టేజ్లో ఉన్నారు కాబట్టి తప్పు చేయొచ్చు. అలాగే ఈ సిద్ధాంత దోషాలు అనేవి దాదాపుగా ఎప్పుడైనా కూడా జరగటానికి ఆస్కారం ఉన్నది. కాబట్టి ఆడిటర్ అనేవాళ్ళు ఆటోమేటిక్గా ఎక్కువ చదువుకొని ఉంటారు, అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ అన్నీ కూడా తెలిసి ఉంటారు కాబట్టి వాళ్ళకి ఇలాంటి దోషాలని పట్టుకోవటం అనేది వెనతో పెట్టిన విద్య. చాలా ఈజీగా వాళ్ళు సిద్ధాంత దోషం అనేది కనిపెట్టేయటానికి ఆస్కారం ఉంటుంది. టీచర్ తప్పు చూడండి, ఎక్కడైనా స్టూడెంట్స్ తప్పు చేశారనుకోండి లెక్కలో, ఆ తప్పు ఈజీగా టీచర్ ఐడెంటిఫై చేయగలుగుతారు, కానీ స్టూడెంట్స్ చేయలేరు. ఎందుకని? వాళ్ళకి ఆ తప్పు తెలియదు, ఎందుకని? లెర్నింగ్ స్టేజ్లో ఉన్నారు కాబట్టి. కానీ పిల్లలు ఎక్కువగా ఎక్కడ తప్పు చేస్తారు అనేది ఎక్స్పీరియన్స్ మీద టీచర్కి ఆటోమేటిక్గా తెలిసిపోతుంది కాబట్టి టీచర్ ఇమ్మీడియట్గా ఆ తప్పు దగ్గరికే వెళ్ళిపోతుంది, వెళ్ళిపోయి టీచర్ ఐడెంటిఫై చేయగలుగుతారు. సో అలాంటి దోషాలు సిద్ధాంత దోషాలు అని చెప్తాం. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఎర్రర్ ఆఫ్ డూప్లికేటింగ్. డూప్లికేటింగ్ అంటే లేఖిక దోషాలు అని అంటాం తెలుగులో. లేఖిక దోషాలు, లేఖిక దోషాలు అని అంటే ఎవరైతే అకౌంటెంట్స్ ఉన్నారో వాళ్ళు రాసేటప్పుడు జరిగే తప్పులు, అంటే రాంగ్ టోటలింగ్ చేయటం కానీ, టోటలింగ్ కానీ, లేకపోతే రాంగ్ ఎంట్రీస్, లేకపోతే రాంగ్ సైడ్ పోస్టింగ్, రాంగ్ పోస్టింగ్, ఇవన్నీ కూడా లెక్క తప్పు కాదు, కానీ వాళ్ళు చేయటంలో తప్పు. రాంగ్ టోటలింగ్ అని అంటే ఎక్కువ కూడటం కానీ తక్కువ కూడటం కానీ, అలాగే రాంగ్ పోస్టింగ్ అని అంటే డెబిట్ సైడ్ వేయాల్సింది క్రెడిట్ సైడ్ వేయటం కానీ, క్రెడిట్ వేయాల్సింది డెబిట్ వేయటం కానీ, ఇలాంటివన్నీ కూడా క్లర్క్ రాసే లేఖిక తప్పులు, వాళ్ళు రాసేటప్పుడు జరిగే తప్పులు. కాబట్టి వీటిని లేఖిక తప్పులు అని చెప్పి అంటాము. వీటిని కూడా వాచింగ్ ద్వారా అతను రెక్టిఫై చేయాల్సి ఉంటుంది ఆడిటరు. అండ్ నెక్స్ట్ వచ్చేసి కాంపెన్సేటింగ్ ఎర్రర్స్ అని అంటాము. వాటిని వచ్చేసి సరిపెట్టే తప్పులు. అంటే సరిపెట్టే తప్పులు అని అంటే ఒకసారి ఒక తప్పు జరిగి ఆ తప్పు మరొక తప్పుతో కనుక
కాంపెన్సేట్ అయితే దాన్ని కాంపెన్సేటింగ్ ఎర్రర్స్ అని అంటాం. అంటే సపోజ్ ఏదైనా ఒక ఖాతా ఉందనుకోండి, ఖాతాని డెబిట్ వైపు 100 రూపాయలు ఎక్కువ కూడావు అనుకోండి, ఆటోమేటిక్గా క్రెడిట్ సైడ్ కూడా 100 రూపాయలు ఎక్కువ కూడటం, ఎక్కువ కూడేసామనుకోండి ఏమవుతుంది, ఈ తప్పుతో సరిపడిపోతుంది. రెండు ఎక్కువ కూడేస్తే ఖాతా ఏమవుతుంది, అసలు మనకి యాక్చువల్గా రావాల్సింది 1000 రూపాయలే అయితే ఖాతా టోటల్ వచ్చేసి ఇక్కడ ఎంత వస్తుంది, 100 రూపాయలు ఎక్కువ కూడటం వల్ల 1100 వస్తుంది, ఇది కూడా 1100 వస్తుంది. అంటే ఏమైంది, ఇక్కడ ఒక పక్కన జరిగిన తప్పు ఇంకొక పక్కన కూడా జరిగిన తప్పుతో కాంపెన్సేట్ అవుతుంది, సరిపెట్టేస్తుంది. ఇది అసలుగా ఆన్సర్ అయితే మనకి 1000 రూపీస్ రావాలి, కానీ ఇక్కడ మనకి 1100 వచ్చింది. రెండు వైపులో 1100 వచ్చేసరికి మనం ఏమనుకుంటాము, కామన్గా ఖాతా రెండు వైపులో ఈక్వల్గా వస్తే మన లెక్క కరెక్ట్ అనుకుంటాం, కానీ ఇక్కడ రాంగ్ అవుతుంది. కాబట్టి ఇట్లాంటి తప్పుల్ని ఆడిటర్ కూడా కనిపెట్టడం అనేది కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది, కొంచెం కష్టపడాల్సి ఉంటుంది. ఆడిటర్ చాలా శ్రద్ధ వహించాలి ఇలాంటి తప్పుల్ని ఐడెంటిఫై చేయాలి అంటే. ఓకే, సో దీస్ ఆర్ ది టైప్స్ ఆఫ్ ఎర్రర్స్ అని చెప్పి మనం చెప్పవచ్చు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇందులో ఇంకొక టాపిక్ ఉన్నది, అది వచ్చేసి ఫ్రాడ్. ఫ్రాడ్ అని అంటే మీ అందరికీ కూడా తెలుసు, ఫ్రాడ్ అంటే ఏంటి అంటే మనం చేస్తాము అని కాదు, ఎక్కడైనా లెక్కల్లో కావాలని మోసపూరిత ఉద్దేశంతో ఇంటెన్షనల్లీ అంటే ఆ కోరికతో పక్కవాడిని మోసం చేయాలి అనే ఉద్దేశంతో చేసే తప్పులు ఏవైతే ఉంటాయో వాటిని మనం ఏమంటాము అంటే ఫ్రాడ్, మోసం అని చెప్పడం జరుగుతుంది. ఈ మోసాల్లో కూడా కొన్ని టైప్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి మిస్అప్రోప్రియేషన్ ఆఫ్ క్యాష్, సెకండ్ వన్ వచ్చేసి గూడ్స్, అండ్ థర్డ్ వన్ వచ్చేసి నగదు అపహరణ అని అంటాం. నగదు అపహరించటం, దొంగిలించటం, మిస్ అప్రోప్రియేషన్ ఆఫ్ క్యాష్ అంటే నగదు అపహరణ. ఎలా అపహరణ అని అంటే దాంట్లో మనకి టెఫ్ట్ చెప్పుకోవచ్చు, దొంగతనం జరగచ్చు, దొంగతనం చేయొచ్చు. అంటే ఆ సిబ్బందిలో వాళ్ళే లేదా ఆఫీస్కి సంబంధించిన వాళ్ళే నగదుని అపహరించటం. అలాగే ఇంకొకటి వచ్చేసి పేమెంట్స్ ఎక్కువ చూపించటం, పేమెంట్స్ ఎక్కువ చూపించటం అంటే ఫేక్ పేమెంట్స్, నిజంగా పే చేయకుండానే ఎక్కువ పేమెంట్స్ జరిగినట్లుగా చూపించటం. అదే మనకి వోచింగ్ అనేది ఉన్నట్లయితే పేమెంట్స్ ఎక్కువ చూపించేదానికి అవకాశం ఉండదు, ఏ పేమెంట్ చేసినా కూడా మనకు వోచర్ ఉండాలి. వోచర్స్ని మనం వాచ్ చేస్తూ, అబ్జర్వ్ చేస్తూ, చెకింగ్ చేస్తూ మన పేమెంట్స్ని కూడా చూసినట్లయితే ఇట్లాంటి తరహా మోసాలు అనేవి ఎక్కువ జరగకుండా కూడా మనం మినిమైజ్ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. అలాగే పేమెంట్స్ని ఎక్కువ చూపించటం అంటే అందరికీ పే చేసినట్టుగా చూపించామనుకోండి, అలాంటివి ఎక్కువ చూపిస్తే మోసమే అవుతుంది, ఎక్కువ చూపిస్తే మోసమే అవుతుంది. అన్ని పేమెంట్స్ చూపించి అలాగే లెస్ రిసీప్ట్స్ చూపించటం, రిసీప్ట్స్ అనేవి తక్కువ చూపించటం, 1000 రూపాయలు వచ్చినాయి అనుకోండి, 1000 రూపాయలు వస్తే 500 వచ్చినట్టు చూపించారు, 500 ఏమైనట్టు. సో ఇలాగా తక్కువ రిసీప్ట్ చూపించటము, అలాగే ఎక్కువ పేమెంట్స్ చూపించటము, లేదా టెఫ్ట్ దొంగిలించటము, ఇలాంటిది ఏది చేసినా కూడా దాన్ని మనం ఏమని చెప్తాం అంటే మిస్అప్రోప్రియేషన్ ఆఫ్ క్యాష్ అని చెప్పి చెప్తాం. ఆ విధంగా ఏదైనా జరిగినట్లయితే సంస్థలో దీన్ని ఫ్రాడ్ అని చెప్పి మనం అంటాం. అంటే కావాలని తెలిసి
మోసపూరితంగా బిహేవ్ చేయటము, లెక్కలు రాయటము. కాబట్టి ఇలాంటివి జరిగినప్పుడు దీన్ని ఈ మోసాలు కనుక్కోవాలి అని అంటే కూడా ఆడిటర్ ఓచింగ్ అనేది పర్ఫెక్ట్గా చేయాలి. ఆ ఓచర్స్ అన్నిటినీ కూడా చూసినప్పుడు ఏ ట్రాన్సాక్షన్కి అయితే ఆ ఓచర్ సంబంధం ఉన్నదో ఆ రిలేటెడ్ ఓచర్ని ఏం చేయాలి, అతను ఓచింగ్ చేసేసిన తర్వాత ఒక టిక్ మార్క్ పెట్టుకోవాలి. టిక్ మార్క్ అని అంటే రైటే అక్కర్లేదు, తను ఒక రెడ్డింగ్తో డాట్ పెట్టుకోవచ్చు, లేదు తన సైన్ ఒకటి పెట్టుకోవచ్చు, లేదు ఇంకేదైనా గుర్తు ఇంటూ పెట్టుకోవచ్చు, అలా ఏదో ఒక టిక్ మార్క్ పెట్టుకున్నాడు అనుకోండి. అలాంటి ఓచర్ని మళ్ళీ వాళ్ళు ఉపయోగించే అదే ఓచర్ని మళ్ళీ వాళ్ళు ఉపయోగించేదానికి అవకాశం ఉండదు. సో అలాంటప్పుడు ఓచర్స్ లేకుండా ఏవైతే పేమెంట్స్ ఉన్నాయో, రిసిప్ట్స్ ఉన్నాయో, తక్కువ ఉన్నాయో, ఇవన్నిటిని మనం చూసినట్లయితే ఈజీగా మిస్అప్రోప్రియేషన్ ఆఫ్ క్యాష్ అనే దాన్ని ఆడిటరు కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఇలాంటి దాన్ని మనం నగదు అపహరణ కిందకి చెప్తాం. అండ్ సెకండ్ వన్ వచ్చేసి సరుకు సరుకు అపహరణ, మిస్అప్రోప్రియేషన్ ఆఫ్ గూడ్స్. ఏదైతే సంస్థకు సంబంధించిన సరుకులు ఉంటాయో, సరుకులు అని అంటే ఆఫీసుకి సంబంధించినవి అయితే స్టేషనరీ, ముఖ్యంగా స్టేషనరీ అనేది మనం చెప్పుకోవచ్చు. ఈ స్టేషనరీ కూడా ఆఫీసు సిబ్బంది కొంతమంది ఇంటికి తీసుకెళ్ళిపోవటం, ఇంట్లో చదువుకునే పిల్లలు ఉన్నాయనుకోండి, ఆటోమేటిక్గా స్కేళ్ళు, పెన్సిళ్ళు, ఎరేజర్స్, వైట్ పేపర్స్ ఇలాంటివన్నీ కూడా వెళ్ళిపోతూ ఉంటాయి, తీసుకొని అపహరించుకొని వెళ్ళిపోతూ ఉంటారు. అలాగే సంస్థకు సంబంధించిన ఏ వ్యాపారం అయితే చేస్తుంటారో అలాంటి సరుకుని కూడా దొంగిలించేదానికి, అపహరించేదానికి అవకాశం అనేది ఇక్కడ ఉంటుంది. చాలా వరకు ఈ స్టేషనరీ అనేది ఎక్కువ మిస్యూజ్ అవటము, మిస్అప్రోప్రియేషన్ అవటం వల్ల చాలా సంస్థల్లో నష్టాలు వచ్చినాయి అని ఒక సర్వే ద్వారా కూడా మనకి తెలుస్తుంది. అంతే తప్పించి నిజంగా వాళ్ళు వ్యాపారం చేతగాక, చేయటం రాక నష్టం వచ్చినట్టుగా మనకి దాఖలాలు లేవు. అంటే అంత ఇంపార్టెంట్ కలిగినది ఈ సరుకు అనేది పదం. సో సరుకు అనేది అపహరించడం ఎలా ఉంటుంది అని అంటే ఎక్కువ కొనుగోళ్ళు చేసినట్టుగా రాయటం. సేల్స్ ఎక్కువ చూపించారనుకోండి ఏమవుతుంది, అక్కడ మనకి నగదు కనిపించాలి. అమ్మకాలు ఎక్కువ ఉన్నది అంటే నగదు ఆటోమేటిక్గా కనిపించాలి. అలా కాకుండా తక్కువ కొనుగోళ్ళు తక్కువ చేసినట్టు, ఒకవేళ ఎక్కువ చేసినా కూడా ఆ పర్చేజ్ చేసిన సరుకు అంతటినీ కూడా స్టాక్ రిజిస్టర్లో చూపించకపోవటము, ప్రాపర్గా మెయింటైన్ చేయకపోవటము ఇలాంటివన్నీ చేశారు అని అంటే కొనుగోలు చేసిన సరుకు మొత్తం కూడా గోడౌన్కి చేరకుండా మధ్యలోనే వాటిని మిస్అప్రోప్రియేట్ చేసినట్లుగా అవుతుంది. కాబట్టి ఇలాంటివి దొంగిలించడం, అలాగే కాస్ట్లీ వస్తువులు ఏవైనా ఉన్నట్లయితే ప్రాపర్గా వాటిని యూటిలైజ్ చేయకపోవటం, ప్రాపర్ కేర్ తీసుకోకపోవటం, సంస్థకు సంబంధించిన ఏవైనా విలువైన వస్తువులు ఉన్నాయి అని అంటే అది ఎవరైతే సంబంధిత అధికారి ఉంటారో వాళ్ళు హ్యాండ్ ఓవర్లో పెట్టుకోవాలి, వాటిని ప్రాపర్గా ఐరన్ సేఫ్లో భద్రపరిచి పెట్టుకోవాలి, అవసరం ఉన్నప్పుడే తీసుకోవాలి, మళ్ళీ వాటిని అప్రాప్రియేట్ ప్రాపర్ ప్లేస్లో వాటిని మెయింటైన్ చేస్తూ ఉండాలి. అలాంటి వాటికి ఒక రిజిస్టర్ని కూడా మెయింటైన్ చేస్తూ ఉంటే ఇలాంటి మిస్అప్రోప్రియేషన్ ఆఫ్ గూడ్స్ అనేది చాలా వరకు మన తగ్గించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఒకవేళ ఆడిటరు ఈ మిస్అప్రోప్రియేషన్ ఆఫ్ గూడ్స్ అనేదాన్ని మినిమైజ్ చేయాలి అనుకుంటే అతను స్టాక్ రిజిస్టర్ని అలాగే ఇన్వెంటరీ కంట్రోల్ని కూడా అతను ప్రాపర్గా ఆడిట్ చేయాల్సి ఉంటుంది. అలాంటి సందర్భంలో మనం మిస్అప్రోప్రియేషన్ ఆఫ్ గూడ్స్ అనేదాన్ని చాలా వరకు మినిమైజ్ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ వన్ వచ్చేసి మిస్అప్రోప్రియేషన్ ఆఫ్ మ్యానిపులేషన్ ఆఫ్ అకౌంట్స్, అంటే దీన్ని దొంగ లెక్కలు అని కూడా మనం చెప్పవచ్చు. దొంగ లెక్కలు రాసే అవసరము ఎక్కువగా ఎవరికి ఉంటుంది చెప్పండి? అకౌంటెంట్ కానీ లేదా క్లర్క్లు కానీ వీళ్ళెవరికి కూడా మ్యానిపులేట్ చేసే అవసరము వాళ్ళకి ఏమీ ఉండదు. చాలా వరకు ఎక్కువ ఈ అవసరం ఎవరికి ఉంటుంది అని అంటే మేనేజ్మెంట్కి ఉంటుంది. మేనేజ్మెంట్ వాళ్ళు చెప్తే తప్పించి క్లర్క్స్ ఎవరు కూడా ఈ సాహసానికి పూనుకోరు. కాబట్టి మేనేజ్మెంట్స్ ఎప్పుడైతే మ్యానిపులేట్ చేస్తాయో అకౌంట్స్ దొంగ లెక్కలు రాయటానికి,
అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి సంబంధిత అధికారులు ఎవరున్నారు, వారి యొక్క సంతకాలతో వచ్చేస్ ఉన్నాయా లేవా అనేది, ప్రాపర్గా స్టాంప్స్ అంటించి ఉన్నాయా లేవా అనేది కూడా ఈ ఆడిటర్ వాచింగ్ చేసేటప్పుడు అబ్జర్వ్ చేయాలి. అలాంటి సందర్భంలో మ్యానిపులేషన్ ఆఫ్ అకౌంట్స్ అనేవి చాలా వరకు మినిమైజ్ చేయటానికి, కంట్రోల్ చేయటానికి, లేదా ఫైండ్ అవుట్ ఏదైనా మిస్టేక్ జరిగినట్లయితే ఫైండ్ అవుట్ చేయడానికి కూడా అవకాశం అనేది ఆడిటర్కి ఉంటుంది. ఇంకా సిబ్బంది ఏదైనా తప్పులు చేసినట్లయితే ఈజీగా ఐడెంటిఫై చేసేదానికి కూడా ఇందులో మనకి ఆడిటర్కి అవకాశం అనేది ఉంటుంది. మెయిన్గా దొంగలెక్కలు అనేవి మేనేజ్మెంట్ వాళ్ళకే అవకాశం ఎక్కువ ఉంటుంది, అవసరం కూడా ఎక్కువ ఉంటుంది, కాబట్టి వాళ్ళు చేయడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. సో దాన్ని ఈ విధంగా అతను వచ్చిన ద్వారా మినిమైజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో దీస్ ఆర్ ది టాపిక్స్ ఇన్ దిస్ చాప్టర్, వాచింగ్ ఎర్రర్స్ అండ్ ఫ్రాడ్స్. సో ఈ లెసన్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో నెక్స్ట్ లెసన్తో మళ్ళీ ఒక క్లాస్లో కలుసుకుందాము. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్, ఆల్ ద బెస్ట్.